ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలవాలి అని మీ టీడీపీ శ్రేణులు అస్తమాను చెప్తున్నారు ఎందుకు గెలవాలి అసలు ఏం అవసరం ఈరోజు రాష్ట్ర ప్రధాని ప్రధానికారికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా చూసుకుంటున్నారుగా డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నాడు ఆయన ఆయన హ్యాపీగా డెవలప్మెంట్ కూడా ఇటీవల కూడా కంపెనీలు ఏదో తీసుకొచ్చామని చెప్పి ఒక సమ్మిట్ కూడా నిర్వహించారు సో ఇలాంటి క్రమంలో మీ పార్టీకి మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి జనం అనేది ఈరోజు చాలా మందిలో మొదలుతున్న ప్రశ్న సో మీరు ఎలా చెప్తారు దానికి ఆన్సర్ మరి ఇవ్వండి మిమ్మల్ని ఒక్క ప్రశ్న సూటిగా అడుగుతాను జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ ప్రభుత్వం వల్ల ఎవరైనా ప్రశాంతంగా హ్యాపీగా ఎవరైనా బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో ఏ వర్గం అయినా చూసుకుంటే మనం ఉద్యోగులు ఉద్యోగాలు పోయిన పరిస్థితి మూడు వేలు లోపలికి వెళ్ళలేని పరిస్థితి సాలీచాలని జీతాలు అలాగే భవన నిర్మాణ కార్మికులు ఇవాళ భవన నిర్మాణ రంగం కంప్లీట్గా రాష్ట్రంలో కుదేలైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన రావటం వల్ల ఎన్నో కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో కంపెనీలు వేల కోట్ల రూపాయల కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగాలు కోల్పోయారు రైతులు గిట్టుబాటు ధరలు లేవు పంటలు సరిగ్గా పండటం లేదు మేము పోలవరము కాలువ ఆ రోజున తీసుకొస్తే పోలవరం అనేది ఎంత గొప్ప ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టు మొత్తం కూడా సర్వనాశనం చేసేసారుగా ఇవాళ రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ఏదన్నా ఉందా పండించిన పంటకి కొనుగోలు రైతు కూలీలు ఇవాళ రైతు కూలీలు కూడా అల్లు లక్ష్మణ అని చెప్పి పని లేక కూలీ లేక ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఎవరు ఏ వర్గం సంతోషంగా ఉందండి జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు చెప్పండి అలాగే చూసుకుంటే మిగిలిన వర్గాలు వ్యాపారస్తులు వైశ్యాసు అవనండి వ్యాపారస్తులు అంటే ఫస్ట్ వైశ్యాసు వస్తారు అలాగే మిగిలిన రంగాలు అందరూ కూడా ఒకదానికొకడానికి సంబంధం మొత్తం ఉంది ఇవాళ వ్యాపారస్తులు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అప్పులు పాలయ్యి వ్యాపారాలు సాక్క సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు అలాగే కొంతమంది వ్యాపారస్తులు వలసలు వెళ్ళిపోతున్నారు ఉద్యోగస్తులు ఇక్కడ బతకలేక కూలీలు ఇక్కడ బతకలేక భవన నిర్మాణ రంగం మీద ఎన్ని రకాల పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయో మీకు తెలుసు కదా ఈ పరిశ్రమలు మొత్తం కూడా కుదేలైపోయి పక్కనున్న రాష్ట్రాలైనటువంటి తెలంగాణ హైదరాబాద్కి అలాగే బెంగళూరుకి అలాగే చెన్నైకి ఇతర రాష్ట్రాలన్నిటికీ మన వాళ్ళు వలసి వెళ్ళిపోతూ ఉండి ఇవాళ రాష్ట్రము ఎలా ఉందంటే మరో బీహార్ని బీహార్ అన్న నయం ఒకప్పుడు బీహార్ అంటే మనం అనుకునే వాళ్ళం ఇవాళ మన మీద బీహారే బాగుంది ఇవాళ మన రాష్ట్రంలో పూర్తిగా వలసలు ఎక్కువైపోయి మరలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే ఇంకా రాష్ట్రంలో అనేవాడు ఉంటాడా ఉండడా అనేది మీరే చెప్పాలి అదే ఇప్పుడు ఓకే ఇప్పుడు డ్యామేజ్ చేస్తున్నారని చెప్తున్నారు మరి మీరు ఏం చేస్తారు రేపు మా చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న వ్యక్తి ఆయన కోసం ఆయన ఇప్పుడు ఆలోచించుకోవాలా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలో ఆయన కష్టపడి పనిచేసి మనకి రాజధాని లేని రాష్ట్రాన్ని మనకిస్తే నాలుగు రోడ్ల కూడల్లో మన ప్రజల్ని నిలబెడితే కట్టుబట్టలతో ఆయన అమరావతిని తీసుకొచ్చి ఆయన పేరు చెప్పంగానే రైతులు స్వచ్ఛందంగా ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు మీరే చెప్పండి ఇవాళ అంతటి రాజధానిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మూడు అనే పేరుతో ఆ రాజధానిని సర్వనాశనం చేశాడు అక్కడ ఆయన మనుషులు ఆ రోడ్లు తవ్వుకొని దాన్ని ఒక శ్మశానంగా మార్చేశారు ఒక పైచాచికత్వాన్ని కూల్చివేతలతో ఒక పైచాచికత్వాన్ని చూపిస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు అలాగే మనం చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎవరైతే ఈ వలసలో వెళ్ళిపోయిన వాళ్ళకి అలాగే ఇండస్ట్రీస్ వెళ్ళిపోయిన వాళ్ళకి అలాగే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకి వ్యాపారాల వల్ల నష్టపోయిన వాళ్ళకి తప్పకుండా భవిష్యత్తు భరోసా అనేది ఆయన కల్పిస్తారు అంటే మేము గంటా పదంగా మేము ఇది చెబుతుంది గుండు మీద చేసుకొని ఆయనకు విజన్ ఉన్న నాయకుడు ఆయన ఈయన రాగానే ఇండస్ట్రీస్ ఈయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద ప్రపంచం మొత్తానికి ఒక నమ్మకం ఉందండి జగన్మోహన్ రెడ్డి మీద ఉందా చెప్పండి జగన్మోహన్ రెడ్డి రాగానే అమ్మో జగన్మోహన్ రెడ్డి వచ్చాడని ఉన్న కంపెనీలు సంకన పెట్టుకొని సట్టాబుట్ట తీసుకొని పారిపోయారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఏదైతే పారిపోని ఈ కంపెనీలు మొత్తం కూడా మళ్ళీ క్యూ కట్టి మన రాష్ట్రానికి వస్తాయి కంపెనీలు రాగానే ఆటోమేటిక్గా ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చరు రాష్ట్రానికి ఆదాయం ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ద్వారానే ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిద్ది సంపదని చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తారు ఎలా సృష్టిస్తారు హోం ధోమ్ అంటే కాదు ఆయన మీద నమ్మకంతో ఇండస్ట్రీస్ వస్తాయి కంపెనీస్ వస్తాయి ఐటీ కంపెనీలు వస్తాయి ఐటీ సెక్టార్ వచ్చింది అలా ఈ రకంగా అన్నీ రావటం వల్ల ఏమైందంటే భవన నిర్మాణ రంగం కూడా ఇమీడియట్లీగా ఉద్ ఉత్తేజం అవుతుంది తద్వారా అన్ని రంగాల వారికి పని గలి పని దొరికిద్ది అందరూ సుభిక్షంగా ఉంటారు ఏం బాధలేదు విత్ ఇన్ వితిన్ మనసులోనే మళ్ళీ పూర్వ వైభవాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా తీసుకొస్తారని ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి ఏమండి ఇంకా రాకపోతే ఊహించుకునేది ఏమన్నా ఉందా మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఇప్పటికే ఆ సినిమా జీవించాడు ఇంటర్వ్యూల దాకా ఇప్పటికే రాష్ట్రము ఏమైపోతుందో ఎటుపక్క వెళ్ళిపోతుందో ఎన్ని లక్షల కోట్లు అప్పులైనయో మీకు కూడా తెలుసు పది లక్షల కోట్ల పైన అప్పులు చేశారు ఇవాళ ఈ పథకాలు ఇవ్వాలి పేదవాడికి ఇవ్వాలి సంపదని సృష్టించి ఇవ్వు జనరేట్ చేయి సంపదని అంతేగాని అప్పులు చేసి ఇదేంటండి ఇది అభివృద్ధి లేకుండా ఏంటిది ఒక మనిషికి తల ఒక్కంటికి మూడు లక్షల రూపాయలు అప్పుది వెళ్తా ఉంది ఇవాళ ఎవరు కడతారు ఇవన్నీ నీకే రేపు పొద్దున ఓడిపోగానే హ్యాపీగా వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లోనే హైదరాబాద్లో ప్యాలెస్లోనే పడుకుంటావు తుంగుంటావు నువ్వు ఇక్కడ కట్టేది మేము అర్థమవుతుందా మేము ఇక్కడ రేపు పొద్దున ఇవన్నీ అప్పులన్నీ మేము పే చేసుకోవాలి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు ఆయన వస్తేనే ప్రజలందరూ కూడా ఒకటే నమ్మకంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా ఎప్పుడెప్పుడు ఉదయం ఏడవదంతోనే మనం వెళ్ళి మనం అమూల్యమైనటు ఓటు తెలుగుదేశానికి వేసుకొని మన భవిష్యత్తుని మనం కాపాడుకుందాం మన భావితరాల భవిష్యత్తుని కాపాడుకుందాం అనేటటువంటి కాంక్షతో ప్రతి ఒక్క తెలుగువాడు ప్రతి ఒక్క ఆంధ్రుడు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను